హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. ముఖానికి బంగారు నిగారింపునిచ్చే గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు 2 స్పూన్లు ఓట్స్ పొడి, 1 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ శనగపిండి, 2 చిటికెళ్ళ పసుపు వేయాలి. పసుపు చాలా తక్కువగా యూజ్ చేయాలి. 1/2 స్పూన్ తేనె, 4 చుక్కల నిమ్మరసాన్ని వాడాలి. తేనె నిమ్మరసం సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసి మాత్రమే వాడాలి. రోజ్ వాటర్, క్యారెట్ జ్యూస్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ 1 స్పూన్ వేసి థిక్ పేస్ట్లా కలపాలి. మరీ పలచగా ఉంటే కొంచెం ఓట్స్ పొడి లేదా శనగపిండిని యాడ్ చేయొచ్చు. దీన్ని ఫేస్ ప్యాక్ లాగా లేదా బాడీ పేస్ట్ లాగా 2 రకాలుగా వాడచ్చు. ప్రతిరోజు వాడేట్లయితే కేవలం 4-5 నిమిషాలు పల్చటి లేయర్ లాగా ఫేస్ పైన వేసి గోరువెచ్చటి నీళ్లతో కడిగేసేయాలి. బాడీ పేస్ట్ లాగా సోప్ బదులు దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ని వాడి మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ పొందేందుకు క్లెన్సింగ్ ఇంకా స్క్రబ్ కూడా చేయాలి. పెరుగుని క్లెన్సర్లా వాడచ్చు, ఎందుకంటే ఇందులో మృతకణాలని తొలగించి చర్మాన్ని శుభ్రపరిచే గుణం ఉంది. పెరుగులో కొంచెం ఆరెంజ్ జ్యూస్, 4-5 చుక్కలు ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ని వేసి కాటన్ లేదా వేళ్లతో ఈ క్లెన్సర్ని ఫేస్ అండ్ నెక్పై అప్లై చేయాలి. ముని వేళ్లతో 1 నిమిషం పాటు మసాజ్ చేసి మరో నిమిషం వదిలేసి తుడిచేసేయాలి. స్క్రబ్ లాగా శనగపిండి, ఆరెంజ్ జ్యూస్ని వాడుతున్నాం. ఈ చిన్న ఆరెంజ్ ముక్కపై కొంచెం శనగపిండి వేసి చిన్న చిన్న సర్క్యులర్ మూమెంట్స్తో మొహంపై అప్లై చేయాలి. ఏదైనా ఫేస్ స్క్రబ్ని అప్లై చేసే ముందు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఆ స్క్రబ్లో వాడే ఇంగ్రీడియంట్స్ మీకు సూట్ అవుతాయో లేదో తెలుసుకోవడానికి ప్యాచ్ టెస్ట్ చేయాలి. క్లీన్ అండ్ వెట్ ఫేస్ పైన మాత్రమే అప్లై చేయాలి. పొడిగా ఉన్న చర్మంపై స్క్రబ్ని అస్సలు వాడకూడదు. మొటిమలు, పులిపిర్లు లేదా ఏదైనా స్కిన్ డిసీజ్ ఉన్నప్పుడు స్క్రబ్ని అవాయిడ్ చేయాలి. స్క్రబ్ని వారంలో 2 సార్లు మాత్రమే వాడాలి. 1-2 నిమిషాల పాటు ఈ స్క్రబ్ని వాడి మరో 2 నిమిషాల పాటు దీన్ని వదిలేయాలి. ఆ తర్వాత ఫేస్ కడిగేసుకుని గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ని థిక్ లేయర్ లాగా అప్లై చేయాలి. దీన్ని మీరు ఎవ్రీడే ప్యాక్ లాగా వాడేట్లయితే పల్చటి లేయర్ లాగా అప్లై చేసి 3-4 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. దీన్ని వీక్లీ ట్వైస్ అప్లై చేసేటట్లయితే కనుక 10-15 నిమిషాల పాటు దీన్ని ఫేస్ పై అలాగే ఉంచాలి. బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ఉండే ప్రాంతంలో కొంచెం థిక్ లేయర్ లాగా వేయాలి. మిగిలిన ప్యాక్ని చేతులపైన ట్యాన్ని తీసేందుకు యూస్ చేసేయచ్చు, లేదా దీన్ని బాత్ పేస్ట్ లాగా కూడా వాడచ్చు. దీన్ని నేను 1 హ్యాండ్పై అప్లై చేసి మీకు చూపిస్తాను. 10-15 నిమిషాల తర్వాత కడిగేసి ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. ఏదైనా ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోకండి. నేను పతంజలి అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ని మీరు యూస్ చేయొచ్చు. ఇందులో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసేవిగా, మచ్చల్ని లైటన్ చేసేవిగా ఉంటాయి. ఈ ప్యాక్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ క్యారెట్ జ్యూస్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు తాగడం వల్ల మీ స్కిన్ బ్రైట్ అండ్ సాఫ్ట్గా మారుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.